వైరస్ను ఎదుర్కోవడంలో ముందు వరుసలో ఉన్న వైద్య సిబ్బందికి ఖమ్మంలో సన్మానం చేశారు. ఖమ్మం నగరంలోని విడియర్స్ కాలనీలో నివాసం ఉండే హెడ్ నర్స్ విజయలక్ష్మిని స్థానికులు సన్మానించారు. కరోనా వైరస్పై అరులు పెరగకుండా డాక్టర్స్, వైద్య సిబ్బంది పెద్ద ఎత్తున పనిచేస్తున్నారని, వారి సేవలను ప్రజలందరూ గుర్తించాలన్నారు. వారి సేవలకు పెద్ద ఎత్తున మద్దతు పలకాలన్నారు. విజయలక్ష్మి, ఆమె కూతురు ఇద్దరు కూడా కరోనా వైద్య సేవల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు ఘనంగా సన్మానించారు. కరోనా నియంత్రణ కోసం అలుపెరగ పోరాటం చేస్తున్న వారిని అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, బయటకు వచ్చేటప్పుడు మాస్కులతో రావాలని, ఆరోగ్య సిబ్బంది ఇళ్లకు వచ్చి ఆరోగ్య సమస్యలను తెలుసుకునేటప్పుడు వారికి సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు మాధవితో పాటు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నేను నా పేరు కే విజయలక్ష్మి, హెడ్ నర్స్, గవర్నమెంట్ హాస్పిటల్లో 30 ఇయర్స్ నుంచి చేస్తున్నాను అండి. లేబర్ రూమ్ ఇన్ఛార్జ్ నేను. ఇక్కడ అందరి కరోనా అని భయపడుతున్నారు. దానికి మేము అన్నీ తగిన సదుపాయాలు చేస్తున్నాము. అక్కడ కూడా వార్డులు అన్నీ ఉన్నాయి, అన్నీ ఐసోలేషన్ చేస్తున్నాము. ఎవరు అంత భయపడాల్సిన అవసరమూ లేదు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే వచ్చి చూసుకోవచ్చు, వెంటనే చూపించుకోవచ్చు అండి. ఇక్కడ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళంటేనే ఎవరు సరిగ్గా ఇండ్లు కూడా ఇవ్వట్లేదు. రెంటుకున్న వాళ్ళని ఖాళీ చేయమంటున్నారు. పక్క వాళ్ళు భయపడుతున్నారు, కానీ మా కాలనీ వాళ్ళు మాత్రం, నేను మా పాప ఇద్దరం మెడికల్ డిపార్ట్మెంటే కాబట్టి మమ్మల్ని ఇంత ఆదరించి ఇలా సత్కరించినందుకు చాలా సంతోషం అండి. అందరికీ థ్యాంక్స్. నా పేరు మాధవి అండి. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా జాబ్ చేస్తున్నాను. ప్రపంచాన్ని గడగడ ఉనికిస్తున్నటువంటి ఈ కరోనా మహమ్మారి ఎంత ప్రమాదకరమైందో మనందరికీ తెలుసండి. సో ఇంత ప్రమాదకరమైన పరిస్థితిని కూడా ధైర్యంగా ఎదుర్కొంటూ వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ ప్రాణాల సైతం హనంగా పెట్టి విధి నిర్వహిస్తున్నటువంటి మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, విద్యుత్ శాఖ వాళ్ళకి, మున్సిపాలిటీ వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, పరోక్షంగా కనిపించకుండా చేస్తున్నటువంటి వాటర్ సర్వీసెస్, గ్యాస్ సర్వీసెస్ ఎక్సెట్రా అందరికీ అండి పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. గవర్నమెంట్ చెప్పే రూల్స్ అన్నీ మన సేఫ్టీ కోసమేనండి, తప్పకుండా పాటించండి. ఏదైనా అత్యవసర పరిస్థితులు ఉంటే తప్పించి ప్రికాషనరీ మెజర్స్ తీసుకొని బయటికి వెళ్ళాలని అందరినీ కోరుకుంటున్నామండి. స్టే హోమ్, స్టే సేఫ్. ఈరోజు మా మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్న జాబ్ చేస్తున్నటువంటి మా కాలనీ ఆడపడచండి, సో తనకి చిరు సత్కారం. అందరినీ చేయలేము కాబట్టి కనీసం మా కాలనీలో జాబ్ చేస్తున్నటువంటి అక్కనైనా చిన్న ఫెలిసిటేషన్ ద్వారా తనని గౌరవిద్దామని అనుకున్నాము. అందుకే ఈ చిరు సత్కారం చేస్తున్నామండి.